రైతు బంధుపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ లేదంటే ఓటర్ల పైన ప్రభావం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రైతు బంధును కాంగ్రెస్ ఆపుతోందంటూ బీఆర్ఎస్ ఫైట్ రైతులకు ఆ పార్టీ ద్రోహం చేస్తోందని మండిపాటు ఎందుకు అంటే ఎలక్షన్ల నాడు ఎలక్షన్లకి రెండు రోజుల ముందు ఒక రోజు ముందు వేసి మళ్ళా జనాల ఓట్లు లాగుదాం ఏ ఇప్పుడే అయ్యి మరి నోటిఫికేషన్ లోపే ధనిక రాష్ట్రమే కదా నీ ధనిక రాష్ట్రమే కదా నువ్వు ఎలక్షన్లకి ఒక రోజు ముందేసినా రెండు రోజుల ముందేసినా ఎలక్షన్ రోజే వేసినా జనము అయిపోయింది నీ పని నీ పని అయిపోయింది రైతుల పాలిట కాంగ్రెస్ విలన్ అట నీకంటే పెద్ద విలన్ ఎవడు ఒక రామ్ రెడ్డి ఒక అమరీష్ పురి ఇంకెవరెవరు ఉన్నారు విలన్లు పేర్లు వీళ్ళందరినీ కలిపితే మీద మీ ఒక ఫేస్ తయారు చేయొచ్చు ఆ తయారైన ఫేసే ఇగో నీ నువ్వు నీ కుటుంబం నీళ్లు కరెంటు కూడా ఆపాలంటారేమో కేటీఆర్ కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయండి ఊరూరా ఆందోళన చేయాలని కాంగ్రెస్ కు పిలు కేడర్ కు పిలుపట క్షమాపణ చెప్పాలి రైతుల కాంగ్రెస్ కక్ష కట్టింది హరీష్ రావు అందుకే రైతు బంధు పైన కంప్లైంట్ రేపు పెన్షన్లు కేసీఆర్ కిట్ కూడా ఆపాలంటారేమో ఇప్పుడు రైతు బంధు ఆపిన ఎన్నికల తర్వాత ఇస్తామని కమెంట్ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి రైతులారా దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని ఈ రకంగా రెచ్చగొడతారు ఈ రకంగా రెచ్చగొడతారు ఎవడు మీ పైసలు ఆపడు ఎవడు మీ పైసలు ఆపడు మీకు రావాల్సిన డబ్బులు మీ అకౌంట్లో పడతాయి సింపుల్ మరి ఇప్పుడు కా కాదు ఇప్పుడు వీళ్ళు అనాలి కదా నోటిఫికేషన్ ముందే వేస్తాం అని అనొచ్చు కదా అనరు అంటే వీళ్ళు ఎలక్షన్లకి ముందేసి కొంత నిరక్షరాశులు కొంత అమాయకులు ఎవరైనా ఉంటే ఆ కేసీఆర్ పైసలు వేసిన వాళ్ళు కూడా పోయి ఓట్లు వేస్తారు అన్నది వీళ్ళ ప్లాన్ మరి ఈ ప్లాన్ ఎందుకు ఇది చేయకూడదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వేయొద్దు అంటలేరు కదా వాళ్ళు ఏమంటున్నారు నోటిఫికేషన్కి ముందే అంటున్నారు అయ్యో సో ఇట్లా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి డ్రామాలు ఆపండి రైతులపై ప్రేమ్ ఉంటే నవంబర్ రెండు లోపు రైతు బంద్ ఇవ్వండి కేటీఆర్కు రేవంత్ సవాల్ కాంగ్రెస్ను బూచిగా చూపి పథకాలకు నిధులు ఆపాలని కేసీఆర్ చూస్తున్నారు అసలు ఏముందాడా ఆయనకేమన్నా ఏమన్నా ఉంటే ఉంటాయి కదా నీ నీ బతుక్కి నీ బతుక్కి వైన్స్ టెండర్లు మూడు నెలల తర్వాత పెట్టాల్సిన టెండర్లు మూడు నెలల ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాను ఇది మన ఫైనాన్షియల్ స్టేటస్ నువ్వు ఇంత ఇంత పెద్ద పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతారు కదా ఈ బిల్లారంగాన ఇలా పేర్లు ఏదో పెట్టిరు కదా రైతు రుణమాఫీ రైతులకి మరి రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఆపిందా రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్లు చేస్తాను నువ్వే కదా హామీ ఇచ్చింది ఇదే హరీష్ రావు కదా మాట్లాడింది మరి రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఆపిందా బీజేపీ ఆపిందా ఎక్కడ పోయింది నీ రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఆపిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవడు ఆపిండు జాగా ఉంటే ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో చెప్పింది ఎవరాపీరు మూడు లక్షలు ఇస్తాను కదా ఎవర ఆపిరు దళిత బంద్ ఆపిరు నీ పదిహేడు వేల కోట్ల రూపాయల దళిత బంధు ఎటుపోయింది నీ బీసీ బంద్ ఎటుపోయింది నీ మైనార్టీ బంద్ ఎటుపోయింది ఇవన్నీ కాంగ్రెస్ ఆపిందా దీనికి ఉండదు సమాధానం వీడు రాస్తాడు ఇగో చూడుగో నమస్తే తెలంగాణ ఇగో ఇగ దిశ మొమ్మలు ఇట్లా మరి మీ బొమ్మలు ఎన్ని తగలబెట్టాలి నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జాగా ఉంటే ఐదు నుంచి ఆరు లక్షలు రైతు బంధు బీసీ బంధు మైనార్టీ బంధు దళిత బంధు రైతులకు ఉచిత ఎరువులు మరి ఎన్ని దిష్టి బొమ్మలు తగలబెట్టాలి మీ మనిషి ఉండంగానే మిమ్మల్ని ఇది చేయాలి కదా ఇట్లా కాంగ్రెస్ కుతంత్రం పైన రైతన్న కుతకుతాట అంత బీఆర్ఎస్ నాయకులు ఏ రైతన్న చేసిండే ఆ పని ప్రజలారా రైతులారా దయచేసి మోసపోకండి మళ్ళీ వీళ్ళ మా మాయ మాటల్లో పడకండి